ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డ ఏ కష్టం అనుభవిస్తున్నా సరే బాబా మనస్సు అల్లాడిపోతూ ఉంటుంది రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలు తమ వద్దకు చేరకపోయినా వారు ఎక్కడున్నా సరే బాబా యొక్క కృపా దృష్టి ఎప్పుడూ వారిపైన ఉంటుంది ఏదో ఒకరోజు వారిని ఏదో ఒక కారణం చేత తన వద్దకు పిలిపించుకోవాలి వారు అనుభవించేటువంటి చిన్న కర్మైనా సరే ఆ కర్మను బాబా తీసివేయాలని చెప్పి ఎప్పుడూ కూడా వారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు బాబాను చేరుకునేటువంటి వారు చాలామంది అనేక బాధలతోటి తాపత్రయాలతోటి బాబా పాదాల వద్దకు వచ్చి శరణు వేడతారు అటువంటి వారికి బాబా వారి యొక్క యోగ్యతను బట్టి వారి యొక్క కర్మ తీవ్రతను బట్టి అనుగ్రహాన్ని ఇస్తారు కానీ బాబా చేత రుణానుబంధం ఉండి బాబాను ఏమీ కోరకుండా ఏమీ ఆశించకుండా బాబా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారు తన వద్దకు వస్తే బాబాకు ఎంత సంతోషం అంటే వారు అనుభవించేటువంటి చిన్న కష్టాన్ని కూడా వారు తొలగించి వేస్తారు ఎందుకంటే ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి వారికి ఈ జన్మలో మంచి స్థితిగతులే వస్తాయి అటువంటి మంచి స్థితిగతులు వచ్చినటువంటి వాళ్ళు చాలా కాలము భగవంతుని కొంత దూరంగానే ఉంటారు కానీ వారి వంతు రావాలని వారిని తమ వద్దకు రప్పించుకోవాలని చెప్పి బాబా అహర్నిసలు ఎదురుచూస్తూ ఉంటారు అటువంటి సంఘటనే ఒకటి మనం సత్యతలు చదువుతాం దురందరే సోదరులు ముంబైలో ఉన్నటువంటి వీరు మంచి పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు విద్యావంతులు ఏ లోటు లేదు ప్రభుత్వంలో గొప్ప పలుకుబడి ఉన్నటువంటి వారు దురంధరే సోదరులు అటువంటి దురంధరే సోదరులు షిరిడీకి వస్తున్నారంటే బాబా అన్నటువంటి మాట ఈరోజు నా దర్బారు జనులు వస్తున్నారు ఎవరైతే సద్గురువు నుంచి ఏమీ ఆశించకుండా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారో వారే అసలైనటువంటి బాబా దర్బారు జనులు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి మనందరము కూడా కోరికలతోటో రకరకాల తాపత్రయాలతోటో పోతే మనము అందులోనే మునిగిపోతాం తప్ప బాబా అనేటువంటి ఆస్వాదనను మనం చూడలేం ఎవరైతే ఏ కోరిక లేకుండా బాబాను ఆశ్రయిస్తారో అటువంటి వారికి ఎంత గొప్ప అనుగ్రహాన్ని అంటే కాలిలో చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే ఆ బాధ కూడా తన బిడ్డకు కలగకూడదని చెప్పి బాబా దాన్ని కూడా తీసేస్తారు నిజంగా ముళ్ళు అనేటువంటి పెద్ద బాధ కాదు అటు మామూలుగా మనం తీసేసుకుంటే వస్తుంది కానీ ఆ బాధ కూడా కలగకూడదని చెప్పి బాబా తనతో నానుబంధం ఉన్నటువంటి బిడ్డల పట్ల అటువంటి ప్రేమ అనురాగాన్ని కలిగి ఉంటారు ఆ విధంగా దురందర సోదరులు షిరిడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత వారు బాబాను ఏమీ అడగరు కేవలం కుశల ప్రశ్నలు తప్ప ఇతర ఏ ప్రస్తావన వారి మధ్య ఉండదు శ్రేణిలో ఉన్నటువంటి ఒకరోజు బలరాం దురంధరే బాబా దగ్గరికి పోతే బాబా తాము పీల్చినటువంటి చిలుంను దురంధరేకిస్తాడు అప్పుడు దురంధరే అనుకుంటాడు అది వెంగిల్ది కదా మనం పీల్చొచ్చా పీల్చకూడదు ఎందుకంటే అసలు చిలుం పీల్చేటువంటి అలవాటు మొదట బలరాం దురంధరేకి లేదు సరే ఇది గురుప్రసాదం దీన్ని మనం ఈ ఇప్పుడు కోల్పోతే భవిష్యత్తులో ఇది మళ్ళా దక్కదు అని చెప్పి బాబా ఇచ్చినటువంటి ఆ చిలుం పిలువగానే ఆ చిలుం యొక్క ఘాటు తన తలపైకి అదేవిధంగా తన ఛాతిలోకి ప్రవేశిస్తుంది ధురంధరేకు అనేక సంవత్సరాలుగా ఆస్తమా బాధ ఉంది ఆస్తమా వల్ల చలికాలంలో తనకు శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బంది అటువంటి ఉబసం వ్యాధితో బాధపడుతున్నటువంటి దురంధరే అడగక ముందే బాబా ఆ చిలుము ద్వారా గొప్ప అనుగ్రహాన్నిచ్చారు ఆ తర్వాత సంవత్సరం నుండి ఎప్పుడూ కూడా ఆ ఆస్తమా ఆయాసం అనేటువంటిది రాలేదు అంటే బాబా తన భక్తుడి యొక్క కర్మతంత్రాన్ని తీసేయడానికి ఏ విధంగా ఎప్పుడూ కూడా అప్రమత్తులై ఉంటారు ఏ సందర్భంలో దేనిని తీసివేస్తే తన భక్తుడికి మేలు జరుగుతుందని చెప్పి బాబా ఎప్పుడూ కూడా యోచిస్తూ ఉంటారు దురందరే సోదరుల పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం అది ఆ తర్వాత బాబా మహాసమాధి సందర్భంగా ఒక్కసారి దురంధరేకు ఆస్తమా సూచనలు బయటకు వస్తాయి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా తన జీవిత పర్యంతంలో ఆస్తమాతోటి బాధపడ్డటువంటిది లేదు దీనిని బలరాం దురంధరే బాగా గుర్తుపెట్టుకుంటాడు అసలు ఈ ఉబ్బసం వ్యాధి అనేటువంటి ఈ కర్మతంత్రం గురించి నేను బాబాకు చెప్పనే లేదు బాబాను నా వ్యాధిని నివారించమని చెప్పి అడగలేదు తల్లి ఎలాగైతే బిడ్డ బాధను తెలుసుకొని బిడ్డకు కావలసినటువంటి ఉపశమనాన్ని ఉపచారాలను చేస్తుందో బాబా నాలో ఉన్నటువంటి ఉబ్బసం వ్యాధిని వారు గ్రహించి భవిష్యత్తులో ఇంకా ఎప్పుడూ కూడా అది నా ఒంటిలోకి ప్రవేశించకుండా చిలుమనేటువంటి దాని ద్వారా దానిని నివారించారని చెప్పి ఎప్పుడూ కూడా బలరాం ధురేందరే గుర్తు చేసుకునేటువంటి వారు బలరాం ధురేందరే కుటుంబము గొప్ప సేవానీరత కలిగినటువంటిది అటువంటి సేవానీరతి కలిగినటువంటి కుటుంబం నివసించేటువంటి వీధికి ఆ దురంధరే అనేటువంటి పేరు పెట్టాలని చెప్పి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది నిర్ణయిస్తే దురంధర సోదరులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక వినతిని రాస్తారు ఈరోజు మా జీవితాలు ఇలా ఉన్నాయంటే మా గురువు యొక్క అనుగ్రహము మా వీధికి మా పేరు కంటే కూడా శ్రీ సాయిబాబా మార్గం పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి వీధికి ఇప్పటికీ కూడా మనకు ముంబైలోకి వెళ్తే శ్రీ సాయిబాబా మార్గ్ అనేటువంటి ఒక వీధి పేరు ముంబైలో ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సద్గురువు వద్దకు చేరిన తర్వాత మన కర్మతంత్రాన్ని వారు తీసివేస్తారు తీసివేసినందుకు మనం ఎప్పుడూ కూడా వారికి కృతజ్ఞమై ఉండాలి కర్మతంత్రము కేవలము అది వ్యాధికో లేకపోతే ఇతరత్ర ఇంకొక దానికో ఇబ్బందులకో కష్టాలకో నష్టాలకు సంబంధించినటువంటిది కాదు కర్మతంత్రము సద్గురువు పైన ఉన్నటువంటి ప్రేమను విశ్వాసాన్ని కూడా ఒక్కొక్కసారి బలహీనపరుస్తుంది అంతేకాదు సద్గురువు పైన అచంచలమైనటువంటి విశ్వాసం కలగకుండా కూడా కర్మ అడ్డుపడుతుంది సచ్చరితలో దీన్ని కూడా మనం చదువుకుంటాం మామూలుగా సత్యరితలో అన్నీ కథలుగా చదువుకుని వదిలేస్తాం కానీ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకుంటే మాన్కర్కు బాబా పట్ల మంచి విశ్వాసం ఉంటుంది భక్తి శ్రద్ధలు కూడా ఉంటాయి తన యొక్క చివరి కోరిక కూడా ఏమిటంటే బాబా వద్దనే ఉండిపోవాలి బాబా వద్దనే తన ప్రాణాలు వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటాడు ఎప్పుడు తన ఊరికి వెళ్ళినా సరే మనసంతా కూడా షెడీలోనే ఉంటుంది బాబా చిత్రపటం ఇంట్లో ఉంటుంది బాబా యొక్క చింత మనసులో ఉంది అయినా సరే బాబా షిరిడిలోనే ఉన్నారు అనేటువంటిది మనసులో బాగా నాటకపోతుంది ఇది కూడా ఒక కర్మతంత్రమే కర్మతంత్రము బాబాను మనం పరిపూర్ణంగా ఆస్వాదించకుండా ఉండడానికి కూడా అడ్డుపడుతూ ఉంటుందన్నమాట అదేవిధంగా మాన్కర్కు ఇటువంటి పరిస్థితే తలెత్తింది అప్పుడు బాబా తన భక్తుడి యొక్క కర్మతంత్రాన్ని తీసేయడానికి తను సర్వత్రత ఉంటానని ఎక్కడైనా సరే తన దర్శనం లభిస్తుందని మనసులో తలవగానే తన రూపం కల్లెదుట కదలాడుతుందని చెప్పి చెప్పడానికి మాన్కర్ను మచ్చింద్రగడి పంపిస్తారు మచ్చింద్రగడిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో ధ్యానం చేసుకోమని చెప్తాడు ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు బాబా సశరీరంతో ప్రత్యక్ష దర్శనమిచ్చి చూడు షిరడిలో ఉన్నటువంటిది నేనే ఇక్కడ ఇప్పుడు నీ ముందున్నటువంటిది నేనే ఇప్పుడు మసీదులో ఉన్నాను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా యొక్క సర్వవ్యాపకత్వాన్ని నువ్వు అర్థం చేసుకోమని చెప్పి చెప్తాడు అప్పటి నుంచి మాన్కర్ మనస్సు మారుతుంది బాబా కేవలం షిరిడీకే పరిమితం అనేటువంటి దృక్పథాన్ని మార్చుకొని బాబా సర్వంతర్యామి సర్వ ప్రదేశాలలో కూడా వారే వ్యక్తమవుతారనేటువంటి విషయాన్ని మాన్కర్ గ్రహిస్తాడు ఈ విధంగా భక్తుడికి ఏ కర్మ అయితే దేనికైతే అడ్డుపడుతుందో దాని కూడా బాబా తొలగించి వేస్తాడు బాబా మార్గంలోకి రాకముందు చాలామంది ఒక కఠినమైనటువంటి మనస్తత్వంతో ఒక కుతంత్రాలతో ఒక సంకుచితమైనటువంటి భావాలతోటి ఉంటాం కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మాయమైపోతాయి కారణం ఏమిటి మనలో ఒక స్వార్థ బుద్ధి అనేటువంటిది పెరగడానికి కారణం కర్మయే అటువంటి కర్మతంత్రాన్ని మన నుంచి దూరం చేయడంతో మనలో నిస్వార్థ బుద్ధి పెరుగుతుంది ప్రేమ వికసిస్తుంది ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయతను కలిగేటువంటి గుణాన్ని బాబా అనుగ్రహిస్తారు ఎన్ని రోజులు అడ్డుపడ్డటువంటి ఆ కర్మను తొలగించి నీ స్వాభావికంగా ఉన్నటువంటి మృదు మధురమైనటువంటి నీ మనస్సును మేలుకొలుపుతారు తద్వారా నువ్వు సత్కార్యాలు చేయడానికి ఆ సత్కార్యాల ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి బాబా మనకు గొప్ప కృపను మన పైన చూపెడతారు నేను చాలా సందర్భాల్లో చెప్తాను బాబా మసీదు గోడకు ఆనుకొని ఎదురుగా ఉన్నటువంటి దునిని ఎందుకు అంత తీక్షణంగా చూసేటువంటి వారు ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది నా బిడ్డల యొక్క కర్మలను అగ్ని దహించి వేస్తుంది దునీమాయి అన్నీ కూడా తనలో కలిపేసుకుంటుంది అని చెప్పి ఎప్పుడూ కూడా దుని పట్ల ఒక ప్రేమమైనటువంటి భావనతోటి ఆ దృష్టితోటి దునీమాయిని చూస్తుండేటువంటి వారు ఆ విధంగా బాబా తన వద్దకు చేరినటువంటి ప్రతి భక్తుడు కూడా కర్మ నుండి విముక్తి కావాలి తద్వారా ఈ జన్మలో వాడు సత్కార్యాలు చేస్తాడు ఆ సత్కార్యాలు చేయడం వల్ల వచ్చేటువంటి జన్మలో మంచి స్థితిని పొందుతాడనేటువంటి దాంట్లో ఎప్పుడూ బాబా తన భక్తుడి గురించే చింతన చేస్తూ ఉంటారు జీవుడిగా మనం ఏం ఆలోచిస్తామంటే ఈ జన్మలో మనము ఏమి సాధించాం ఎంత సంపాదించాం ఐశ్వర్యాన్ని ఎంత కూడా పెట్టామని చెప్పి మనం చూస్తాం కానీ సద్గురువు ఏం చేస్తాడంటే ఈ జన్మలో నన్ను ఆశ్రయించినటువంటి బిడ్డకు నేను ఎంత పుణ్యరాశి అనేటువంటి ఐశ్వర్యాన్ని మరు జన్మకిస్తున్నాను వీడి ఇక్కడ ఎంతగా పోగు చేసుకుంటే వచ్చేటువంటి జన్మలో మంచి ఉత్తమమైనటువంటి స్థితిగతులతోటి వీడు జీవిస్తాడు అనేటువంటి దాన్ని బాబా చూస్తాడు మనమేమో అశాశ్వతమైనటువంటి వాటిని ప్రోగు చేసుకోవడానికి ఆలోచిస్తాము అందుకోసం ప్రయత్నిస్తాము బాబా ఏమో శాశ్వతమైనటువంటి పుణ్యఫలాన్ని మనకిచ్చి మరు జన్మలో మనకు మంచి స్థితిని ఇవ్వడానికి బాబా చూస్తాడు ఎందుకంటే ఈ ఈ జన్మలో మనం సాధించుకున్నటువంటి ఐశ్వర్యము సుఖము ఇవన్నీ కూడా ఏది మనము వచ్చే జన్మకు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేము కేవలం మనం చేసేటువంటి సత్కార్యాలు మన సద్బుద్ధి మాత్రమే వచ్చే జన్మకు కావలసినటువంటి పుణ్యఫలాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతుంది దీన్ని మనము చాలా వెరీ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాంకులో బాగా జమ చేసి డబ్బులు పెడతాం మనం కనుమరుగైపోయిన తర్వాత మనతో పాటు డబ్బు రాదు ఎవరికి వెళ్తుంది అది ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది మన పైన ఆధారపడ్డటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఏది కూడా మనతో రాదు మనం అనుకుంటాము మనకు ఇంత సంపదను మనం సృష్టించుకుంటాం అనుకుంటాం ఆ సంపద ఏది కూడా మనతో రాదు వచ్చేటువంటిది ఒక పుణ్యశయం అనేటువంటి సంపద మాత్రమే అది మనకు వస్తుంది అది సంపాదించుకోవడానికి ఒక్క బాబా సహచర్యం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది కాకపోతే ఇప్పటికీ కూడా మనము అశాశ్వతమైనటువంటి వాటిని మనతో ఏది వెంట అన్నటువంటి దాన్ని మాత్రమే మనము పెంపొందించుకుంటున్నాము ఏదైతే మనకు మన వెంట వచ్చేటువంటి పుణ్యశయం అనేటువంటి దాన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువగా మనము శ్రమపడడం లేదు ఎవరైతే పుణ్యశయాన్ని సంపాదించుకునేటువంటి పనిలో ఉంటారో అటువంటి వారికి బాబా రెట్టింపు పుణ్యశయాన్ని ఇవ్వడానికి మంచి మంచి సత్కార్యాలను మనతో చేయిస్తారు తన భక్తుడి చేత ఎప్పుడూ కూడా సత్కార్యాల ఆచరణ ఎలా చేయిస్తారు తన భక్తుడి యొక్క పూర్వ బాకీలను బాబా ఎలా తీయించి ఒక మంచి ఉత్తమమైనటువంటి గతులను ఇస్తారు అనడానికి మనం సచ్యతలో శ్యామ మొక్కుల అని చదువుతాం కదా వాళ్ళ తల్లి మొక్కుకుంది తల్లి ఇప్పుడు లేదు కానీ తల్లి మొక్కుకున్నటువంటి మొక్కులను కూడా బాబా జ్యోతిష్యుడి ద్వారా గుర్తు చేయించి ఆ మొక్కులను చెల్లించడానికి సప్తశృంగి మాత వద్దకు వణివక్కు పంపిస్తాడు బాబా ఏది చేసినా సరే దాని వెనకాల బహుళార్థ ప్రయోజనం ఉంటుంది ఒకటి శ్యామ మొక్కులను తీర్చడానికి ఎందుకంటే ఆ మొక్కులను తీర్చకుండా శ్యామ కూడా గతించాడనుకోండి వచ్చే జన్మలో అవన్నీ కూడా వెంటాడతాయి అందుకని తన భక్తుడికి ఏ కర్మతంత్రము కూడా అది క్యారీ ఫార్వర్డ్ కాకూడదు అనేటువంటి దాంతో బాబా మనం ఈ జన్మలో చేయాల్సినటువంటి వాటి అన్నింటినీ కూడా బాబా చేయిస్తాడు శ్యామ మొక్కులు చెల్లించడానికి సప్తశృంగికి పంపించి అక్కడ వేదనతో ఉన్నటువంటి కర్మతంత్రంతో బాధపడుతున్నటువంటి అమ్మవారి పూజారి కాకాజీ వైద్యని షిర్డీకి రప్పిస్తారు కదా అంటే బాబా ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది శ్యామ ద్వారా కాకాజీ వైద్య షిర్డీకి వస్తాడు అప్పటి వరకు ఎప్పుడో పొందనటువంటి గొప్ప అనుభూతిని మనశ్శాంతిని కేవలం దర్శనం చేత చాలా సందర్భాల్లో నేను చెప్తాను కదా బాబా యొక్క కృపా దృష్టియే అది ఒక గొప్ప శక్తిపాతం అటువంటి శక్తిపాతాన్ని అనుభవించినటువంటి కాకాజీ వైద్యకు బాబాకు మధ్య ఏ సంభాషణ జరగలేదు ఏ మాట లేదు ఏ మంత్రము లేదు కానీ కొన్ని ఏళ్లుగా మొదన పడుతున్నటువంటి ఆ మనస్సుకు శాంతి లభించింది ఏదో ఒక కర్మ చేత తన మనస్సు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉండేది అటువంటి ఆందోళనకరమైనటువంటి మనస్సును ఏ విధంగా బాబా శాంతపరిచారో కాకాజీ వైద్య కథ మనకు తెలియజేస్తుంది అంటే ఏదైతే మనకు పూర్వ బాకీలు ఉంటాయో అవి చెల్లించిన తర్వాత ప్రతి భక్తుడు కూడా ఉత్తమమైనటువంటి గతులను పొందినటువంటి వారే శ్యామానే చూడండి శ్యామ సప్తశృంగి మాత మొక్కులు చెల్లించిన తర్వాత ఎంత గొప్ప యోగం పట్టింది గజకేసరి యోగం అంటారే జాతకాలల్లో గజకేసరి యోగం శ్యామాకు పట్టింది అయితే శ్యామాకు పట్టినటువంటి గజకేసరి యోగం ద్వారా ఐశ్వర్యాన్ని సంపాదించుకోలేదు దేన్ని సంపాదించుకున్నాడు గొప్ప పుణ్యశయాన్ని శ్యామ సంపాదించుకున్నాడు బాబా ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందంటే ఒకేసారి కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క కొడుకు ఉపనయనం అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కొడుకు వివాహం ఈ రెండింటికి బాబాను రమ్మని అడుగుతారు బాబా నాకు బదులు శ్యామ వస్తారులే అని అంటారు ఆ కార్యాలకు వెళ్ళే ముందు ష్యామాకు వచ్చినటువంటి ఆలోచన అక్కడి వరకు వెళ్తున్నాను గ్వాలియార్ వరకు కాబట్టి కాశీ గయా యాత్రలు కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి అనుమతి కోసం వెళ్తే ఎందుకు ష్యామా దాని గురించి ఆలోచించడం అయాచితంగా వస్తే అనుభవించడంలో తప్పు లేదు వెళ్ళు అని చెప్పి చెప్తారు చెప్పిన తర్వాత గయా పోయిన తర్వాత గయాలో ఒక సంస్థానాధీశం కూడా అంత గొప్ప వైభవం జరగదు గజారోహణ చేయించి ఆ పాండా ముందు పల్లకీలో ఊరేగుతూ గయాలో స్వామి దర్శనంతో పాటు చేయాల్సినటువంటి అన్ని క్రియలను కూడా అక్కడ చేయిస్తారు ఎవరికి దక్కుతుంది ఆ గౌరవం స్వయంగా బాబా వెళ్ళి ఉంటే బాబాకు దక్కేది కానీ శ్యామ బాబాకు ఎప్పుడూ కూడా చేదోడు వాదోడిగా ఒక సన్నిహితమైనటువంటి భక్తుడిగా ఒక కొడుకులాగా బాబా వద్ద ఉండేవారు అటువంటి శ్యామకు ఎంత గొప్ప గౌరవం దక్కింది ఎంత గొప్ప పుణ్యాన్ని శ్యామ ప్రోగు చేసుకున్నాడు చాలామంది మనం తాపత్రయపడుతూ ఉంటాం మనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలి ప్రత్యేకమైనటువంటి మర్యాదలు కావాలని చెప్పి బాబా తలుచుకుంటే దక్కేటువంటి గొప్ప గొప్ప అవకాశాలు మహాద్భుతమైనటువంటివి శ్యామ అనుకున్నాడా ఎక్కడో పడుకోవడానికి ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉంది పడుకోవడానికి సురక్షితమైనటువంటి స్థలం దొరికితే చాలనుకున్నాడు కానీ ఎప్పుడో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఆ పాండా షిరిడీకి వచ్చినప్పుడు శ్యామా ఇంట్లో బస చేయడం ఏమిటి శ్యామాను పటమడగడం ఏమిటి బాబా పట్ల ఉన్నటువంటి నిబద్ధత భక్తి ఈ పాండాను ముగ్ధుని చేయడం ఏమిటి ఆ తర్వాత పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు గయాలో కలుసుకోవడం ఏమిటి ఇదంతా కూడా బాబా వేసినటువంటి ప్రణాళికలో ఒక భాగం ఎవరికైతే నిర్మలమైనటువంటి భక్తి ఉంటుందో వారి పట్ల బాబాకు అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది అమాయకమైనటువంటి భక్తులు అదేవిధంగా ఏ కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి వారి పట్ల బాబా కరుణ అమోఘమైనటువంటిది ఒకసారి ముంబైలో ఉంటున్నటువంటి శ్రీకృష్ణ పురుషోత్తం పాటిల్ అనేటువంటి వ్యక్తి ఒక సంకల్పం చేసుకుంటాడు ఏమిటంటే తన పూర్వీకులకు సంబంధించినటువంటి ఒక గృహం ఉంటుంది ఆ గృహాన్ని పునరుద్ధరించి దాన్ని ప్రజల అవసరార్థము ఎవరికైనా ఉపయోగపడితే ఒక లైబ్రరీ లేకపోతే ఒక పాఠశాల కిందనో దాన్ని పునరుద్ధరించి ఇవ్వాలనుకుంటాడు మొదట దాయాదులు అందరూ కూడా సరే అంటారు కానీ ఎప్పుడైతే ఆ పనులు ప్రారంభించేటువంటి సమయానికి వారి సోదరులు దాయాదులు అందరూ కూడా గొడవపడి దాన్ని రిపేర్ చేయడానికి వీలు లేదని చెప్పి గొడవపడుతూ ఉంటారు దాంతో ఇతని మనస్సు అవుతుంది మనశ్శాంతి కోల్పోయి అక్కలకోట వెళ్దామని అనుకుంటాడు అక్కలకోట వెళ్ళడానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఒక స్నేహితుడు వచ్చి చెప్తారు నువ్వు ముందు షిరిడీకి వెళ్ళు వెళ్ళి అక్కడి నుంచి అక్కలకోటకు వెళ్ళు అని అంటారు సరే మిత్రుడు సూచన మేరకు దారిలోనే కదా షిరిడీ అని చెప్పి ముందు కోపర్గావ్ చేరుకొని కోపర్గావ్లోనే స్నానపాదలు అన్నీ చేసిన తర్వాత ఉదయం పదింటికి ద్వారకామైకి చేరుకుంటారు ఆ రోజు గురు జరుగుతుంది ఆ ఉత్సవానికి నానాసాహెబ్తో పాటు కాకాసాహెబ్ దీక్షితులు అందరూ కూడా అక్కడే ఉంటారు దాంతో ఇతను ఎంతో సంతోషిస్తాడు ఒక పర్వదినాన షిరిడీకి వచ్చాను ఖచ్చితంగా ఏదైనా కర్మతంత్రం ఉంటే బాబా తొలగిస్తాడని చెప్పి బాబాకు నమస్కరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పూలు అక్షతలు అవన్నీ తీసుకొని పూజా సామాగ్రి అంతా కూడా సేకరించుకొని ఒక నారికేలాన్ని తీసుకొని బాబాకు సమర్పించి బాబా పాదాలకు నమస్కరించి పక్కన కూర్చుంటాడు అప్పుడు బాబా అతన్ని దగ్గరికి పిలిచి ఎందుకు నువ్వు ఆందోళన చెందుతున్నావు నువ్వు ఎవరికీ నువ్వు హాని చేయలేదు నువ్వు ఎవరి పట్ల నువ్వు ద్వేషాన్ని లేవు ఎందుకు నీకు బాధ ఎందుకు నీకు అశాంతి ఎంతకాలం ఆ పాపిష్టి జనాలు నీతో ఎలా వ్యవహరిస్తారో నేను చూస్తాను అని అని అంటారు అప్పుడు తనకు అర్థమైంది ఏదైతే తను సత్సంకల్పాన్ని చేసుకున్నానో ఆ సత్సంకల్పానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళ గురించి బాబా ఇక్కడ ప్రస్తావన చేశారు ఎంతకాలం ఆ పాపిస్టులు నిన్ను అడ్డగిస్తారు నేను చూస్తాను అనేటువంటి మాట అతని మనస్సుకు శాంతినిచ్చింది బాబా పురుషోత్తం పాటిల్ను దగ్గరికి పిలిచి గంధము అక్షింతలు గులాబీ రేకులు ఈ మూడింటిని వారి చేతిలోకి తీసుకొని వారి నొసటను పూస్తాడు ఆ తర్వాత వేళ్లతోటి రెండు కణతుల కూడా గంధాన్ని అక్షింతలను పూరేకుల్ని పూస్తారు అప్పుడు బాబా చెప్తారు ఇవి కేవలం గంధాక్షితలు పూలు మాత్రం కావు ఇవి త్రిమూర్తి స్వరూపాలు కాబట్టి ఇక నీ కష్టం తొలగిపోయింది నువ్వు సుఖంగా వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తారు ఆ తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని అక్కలకోట వెళ్ళి అక్కలకోటలో స్వామి సమర్థం దర్శించుకొని ముంబైకి వెళ్తాడు వెళ్ళినటువంటి వారం రోజులకు వాళ్ళ దాయాదులందరూ వచ్చి ఆ భవనాన్ని రిపేర్ చేయడానికి అది ఎవరికి దారాదత్తం చేయడం అనేటువంటిది అది నీ ఇష్టప్రకారం చేయమని చెప్పి ఒక నోట్ రాసి అతనికి ఇస్తాడు తను అనుకున్నట్టుగానే ఆ పూర్వీకులకు సంబంధించినటువంటి భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించి దానిని ఒక గ్రంథాలయానికి సమర్పిస్తాడు ఎవరైనా సరే భక్తుడు ఒక సత్సంకల్పాన్ని తలపెట్టినప్పుడు ఆ భక్తుడి యొక్క కర్మను బాబా ఏ విధంగా తీసివేస్తారో మనం ఇళ్ళ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మనం చేసేటువంటి సత్సంకల్పం ఏదైతే ఉంటుందో అది మన వల్ల అవుతుందా కాదా అనేటువంటిది కాదు అది మనం చేయాలనుకున్నప్పుడు దానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు బాబానే ఇస్తాడు వరాల సాయి అన్నప్రసాదాలయ భూదానానికి సంబంధించి ఒక ఆవిడ పదకొండు వేల రూపాయలు బాబా భూదానానికి ఇవ్వడానికి వచ్చింది అయితే ఆవిడ చెప్పినటువంటి ఆ సంఘటన ఈ సందర్భంగా గుర్తొచ్చింది నాకు ఆవిడ దాదాపు నెల నెల పదిహేను రోజుల నుంచి ఎలాగైనా సరే భూదానానికి ఇవ్వాలి కానీ డబ్బు తన ఖర్చులు పోను మిగిలేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లేదు నెలకు వెయ్యో పదిహేను దాచిపెడితే తను ఇవ్వదలుచుకున్నటువంటి పదకొండు వేలు ఇవ్వడానికి సంవత్సరం పైనే పడుతుంది ఎలా అని చెప్పి మదన పడుతూ ఉంది ఒకరోజు బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమ్మ మీరు ఒక ఐదు సంవత్సరాల క్రితము నెల నెల మూడు వందల యాభై రూపాయలు దాచుకున్నారు రికరింగ్ డిపాజిట్లో అది ఇప్పుడు మీకు మీరు డ్రా చేసుకోవచ్చు అది మీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాము అని చెప్పి కాల్ చేశారు వెంటనే బ్యాంక్ వెళ్ళి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేస్తే తనకు వచ్చినటువంటి డబ్బు పదకొండు వేల నూట యాభై మూడు రూపాయలు వచ్చాయట ఆ డబ్బును విత్డ్రా చేసుకొని అలానే తీసుకొని వచ్చి వరాలసాయి భూదాన సేవకు వారు ఇచ్చారు అంటే మనం ఒక సత్సంకల్పం చేసుకోవాలి కానీ ఆ సత్సంకల్పాన్ని నెరవేర్చడానికి బాబా ఖచ్చితంగా మార్గాన్ని చూపెడతారు ఈ పురుషోత్తం పాటలు వారి యొక్క ఉద్దేశం చాలా ఉన్నతమైనటువంటిది పూర్వీకులకు చెందినటువంటి ఆ భవనాన్ని ఒక మంచి కార్యానికి వినియోగించాలనుకున్నాడు దానికి ఉన్నటువంటి అడ్డంకులను కేవలం బాబా ఒక్క వాక్కు చేత ఆ పాపిష్టి వారి ఆగడాలు ఇంకెన్నాళ్ళు సాగుతాయో నేను చూస్తాను అన్నటువంటి మాట ఆ భవనం పూర్తి కావడానికి ఆ భవనాన్ని ఒక మంచి పనికి ఉపయోగించడానికి బాబా అనుగ్రహం తనకు దక్కింది ఆ తర్వాత భవనం పూర్తయిన తర్వాత ఒక సంవత్సరానికి మళ్ళీ షిర్డికి వెళ్తారు వెళ్ళేసరికి బాబా ముందు జామకాయ బుట్టల్ని బుట్ట పెట్టుకొని అందరికీ ఒక్కొక్క జామకాయని ఇస్తూ ఉన్నాడు తన వంతు రాగానే పురుషోత్తం పాటిల్కు బాబా ఐదు జామ ఇచ్చి అతని వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు అప్పుడు తనకేమీ ఏమీ అర్థం కాదు తెల్లారి తను వెళ్ళడానికి సెలవు తీసుకుందామని చెప్పి బాబా అనుమతి కోసం వెళ్తే రేపు ఈ ఈరోజు ఉండు అని అంటారు కానీ పురుషోత్తం పాటిల్ మనసులో ఒక ఆందోళన ఉంటుంది ఎందుకంటే తన పై అధికారికి ఇంటిమేట్ చేయలేదు కేవలము ఒక్కరోజు సెలవు పెట్టి మాత్రమే ముంబై నుంచి షిరిడీకి వచ్చాడు మరుసటి రోజు వెళ్ళకపోతే అతను కోపకిస్తాడని చెప్పి చాలా ఆందోళనతో ఉంటాడు కానీ మరుసటి రోజు మధ్యాహ్నానికి ఆఫీసుకు చేరుకుంటాడు ఆఫీస్కి చేరుకున్న తర్వాత అందరూ కూడా ఆఫీస్ హాల్ బయట డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు ఆ ఉన్నతాధికారి కూడా ఇతడు రాగానే వచ్చావా రా కంపెనీ యాజమాన్యము అందరికీ జీతాలు పెంచింది యు ఆర్ వెరీ లక్కీ ఫెలో వీళ్ళందరికంటే నీకు ఐదు రూపాయల జీతం ఎక్కువ పెరిగింది అని అంటాడు అసలు ఉన్నతాధికారి తిరుతాడు ఆగ్రహిస్తాడు అనేటువంటి దాంతో వచ్చినటువంటి అతనికి ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా ఐదు రూపాయలు ఎక్కువ జీతం నీ పెరిగిందని చెప్పేసరికి ఆశ్చర్యమేస్తుంది తర్వాత షిరిడిలో జరిగినటువంటి విషయాన్ని అతను మననం చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది తనకు ఐదు రూపాయలు జీతాన్ని కంపెనీ పెంచలేదు బాబాయే పెంచేలాగా వారి కంపెనీ వారికి అటువంటి సంకల్పాన్ని కలిగించాడని చెప్పి గుర్తొస్తుంది ఎందుకంటే అందరికీ ఒక్కొక్క జామ పండ్ ఇస్తే ఇతనికి ఐదు జామ పండ్లు ఇచ్చి నవ్వుతారు అంటే ఐదు జామ పండ్లు ఇవ్వడం అంటే నీ జీతం ఐదు రూపాయలు పెరుగుతుంది పో అందరికంటే ఎక్కువ అని చెప్పి చెప్పడానికి ఈ విధంగా బాబా తన భక్తుడి యొక్క కర్మలను అడ్డుపడుతున్నటువంటి అనేక విషయాలను ఈ విధంగా తీసివేసి ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ కూడా బాబా మన కోసమే ఆలోచిస్తారు ఆ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా బాబా చెప్పినట్టు ఒక సత్కార్యాల్లో పాల్గొనడానికి మనం ఎప్పుడూ ఆసక్తితో ఉండాలి నేను ఈ కార్యక్రమంలో చెప్పినట్టు మనం ప్రోగు చేసుకునేటువంటి ఏవి కూడా క్యారీ ఫార్వర్డ్ కావు కేవలం బాబా మార్గంలో మనం అనుసరించేటువంటి సత్కార్యాలు ఇవి మాత్రమే వాటి ద్వారా వచ్చినటువంటి పుణ్యశయం మాత్రమే మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో సాయి సత్యవ్రతం రేపు జరగబోతుంది రేపు మరియు సోమవారం రోజు ఈ దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కండి ఎక్కువ సత్కార్యాల్లో భాగస్వాములమైతే మనం ఎక్కువ పుణ్యశయాన్ని మనం కూడా కట్టుకుంటాం ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరాం కార్తీక మాసంలో టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సాయి సత్యవ్రతానికి ఒక విశేషమైనటువంటి స్థానం ఉంది ఎవరైతే రోగపీడలతో బాధపడుతుంటారో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో ఎవరైతే సతమతమవుతుంటారో వాళ్ళందరికీ కూడా శ్రీ సాయి సత్యవ్రతము గొప్ప ఊరటనిస్తుంది వారికి మాత్రమే కాదు ఎవరైతే బాబాను చేరి మీ రోగపీడలను సమస్యలను నివారించుకున్నారు వారందరూ కూడా శ్రీ సాయి భగవానులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో సాయి సత్యవ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అయితే ఈరోజు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఒక ఇంట్లో వ్రతం ఆచరించాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి పని డబ్బు కంటే కూడా ముఖ్యం ఈరోజు చాలామందికి సమయం చిక్కనటువంటి సందర్భం ఉంది అందుకోసమే బాబా సాయి టీవీ ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలుగా కరోనా కంటే ముందు చాలా చోట్ల మనందరం కూడా ప్రత్యక్షంగా సాయి సత్యవ్రతాల్లో పాల్గొని బాబా యొక్క కృపను పొందాం కరోనా సమయంలో కూడా వరాల సాయి మందిరంలో పరోక్షంగా శ్రీ సాయి సత్యవ్రతంలో పాల్గొని ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను నిలబెట్టుకున్నటువంటి వారు ఆరోగ్యాలను సంరక్షించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా మనందరము పరోక్షంగా మన గోత్రనామాలతోటి సాయి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సాయి సత్యవ్రతాల్లో పాల్గొంటున్నాం కేవలము ఒక వెయ్యి నూట పదహారు దక్షిణ మనం ఇంట్లో వ్రతం చేసుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది అవి వేలల్లో ఉంటుంది బాబా మనకు తక్కువ దక్షిణతోటి ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సాయి సత్యవ్రతం ద్వారా మనకు అందిస్తున్నారు ఎక్కడైతే నియమబద్ధంగా చిత్తశుద్ధితో పుణ్యకార్యాలు చేయబడతాయో అక్కడ ఫలితం ఎక్కువగా ఉంటుంది టీవీ ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా సాయి సత్యవ్రతాన్ని చిత్తశుద్ధితోటి నిబద్ధతతోటి భక్తులందరికీ కూడా శ్రేయస్సు కలగాలనేటువంటి దాంతో ఈ సత్యవ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది అందుకని ఈ సత్యవ్రతంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఫలితం తప్పనిసరిగా దక్కుతూనే ఉంది ఈ కార్తీక మాసంలో మనం సత్యవ్రతాన్ని మరొక నాలుగు రోజుల్లో నిర్వహించుకోబోతున్నాం గురువారం రోజు ఏకాదశి తిథి వచ్చినటువంటి గురువారం చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా సోమవారంతో కూడినటువంటి పౌర్ణమి ఇరవై ఏడవ తేదీ రెండు రోజులు కూడా మీరు చెల్లించినటువంటి వెయ్యి నూట పదహారు దక్షిణతోటి ఈ రెండు రోజులు మీ గోత్రనామాలతోటి సాయి సత్వ్రతం జరుగుతుంది చాలామంది ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నారు రెండుసార్లుకు కేవలం ఒకే దక్షిణ ఎందుకు పెట్టారని చెప్పి సాయి టీవీని అమితంగా ప్రేమించి వరాల్ సాయిని అభిమానించేటువంటి మన కుటుంబ సభ్యులకు ఈ మాత్రం సేవ చేయకపోతే ఎలా అందుకోసమే ఈసారి ఒక్క దక్షిణకు రెండు మార్లు వ్రతం అది కూడా వేరు వేరు ప్రాంతాల్లో విశేషమైనటువంటి పర్వదినాల్లో దాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇందులో పాల్గొని బాబా యొక్క కృపకు పాత్రలు కాండి అదేవిధంగా మీ జీవితాల్లో బాబా చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతగా ఈ వ్రతంలో పాల్గొనండి మరొక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి వరాలసాయి మందిరానికి అనుబంధంగా మనం నిర్మించతలపెట్టినటువంటి ప్రసాదాలయానికి సంబంధించినటువంటి భూదాన సేవ ఇంకా అసంపూర్తిగానే ఉంది ఆ కార్యం పరిపూర్ణం చేయడంలో కొంత జాప్యం జరిగింది పోయిన సంవత్సరము ఇదే కార్తీక మాసంలో భూమికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఆ భూ యజమానులు పెద్ద మనసుతోటి వారికి పద్నాలుగు లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి బకాయి ఉన్నా సరే బాబా మీద ఉన్నటువంటి విశ్వాసంతో వారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు వారికి మిగతా బకాయి ఈ నెలాఖరి వరకు మనము చెల్లించాల్సి ఉంది ఈ కార్తీక మాసంలో మీరందరూ కూడా మరికొంత పెద్ద మనసు చేసుకొని ఈ పుణ్యకార్యంలో పాల్గొనండి ఇప్పటి వరకు నాలుగు వందల పైచీలకు సాయి బంధువులు ఈ భూదాన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అందులో ఎక్కువగా ఒక్క అడుక్కు ఇచ్చినటువంటి వాళ్ళ సంఖ్యనే దాదాపు డెబ్బై ఐదు శాతం మీరందరూ కూడా ఒకసారి మరొకసారి ఆలోచించండి ఇంకొంత మన భాగస్వామ్యం ఏమైనా ఇందులో పెంచుకుందామా ఒక అడుక్కు ఇచ్చినటువంటి వాళ్ళు మరొక అడుక్కు ఇవ్వడానికి మూడు అడుగులకు ఇచ్చినటువంటి వారు అరగజానికి దాన్ని పెంచుకోవడానికి అరగజానికి ఇచ్చినటువంటి వాళ్ళు మరొక అడుక్కో మరొక అరగజానికో ఇవ్వడానికి కొంత ప్రయత్నం చేయండి ఈ నాలుగు వందల మందిలో కనీసం ఒక యాభై శాతం మందైనా స్పందిస్తే చిన్న చిన్న దక్షిణలే పెద్ద దక్షిణలు అవసరంలే చిన్న చిన్న దక్షిణలే మీరు సమర్పిస్తే మనం కట్టాల్సినటువంటి ఆ పూర్తి బకాయి మనం చెల్లించి ఈ భూదాన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో పరిపూర్ణం చేయాలనేటువంటిది నా సంకల్పం మీరు కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయిరావు